గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానాలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? హోమియోపతిలో దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి మెయిన్గా? సో ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యలు రావడానికి రీజన్స్ కనుక తీసుకుంటే మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు రీజన్స్ ఉంటారు. స్త్రీ యొక్క సంతాన స్త్రీలో కనుక సంతానోత్పత్తి సమస్య కనుక కారణాలు తీసుకుంటే, సో ముఖ్యంగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తరచుగా ఉంటాయి అండ్ ఏజ్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. దాంతోపాటు సంతానోత్పత్తి వ్యవస్థ కనుక తీసుకుంటే అండాశయంలో ప్రాబ్లమ్స్ కానీ గర్భాశయంలో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ట్యూబర్ ప్రాబ్లమ్స్ కానీ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు రావచ్చు. ఒబెసిటీ వల్ల కూడా సమస్యలు రావచ్చు. అండాశయ కారణాలు కనుక తీసుకుంటే పీసీఓడి లాంటి సమస్యలు రావడం లేకపోతే ఏఎంహెచ్ రిజర్వ్ పడిపోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. గర్భాశయ కారణాలు కనుక తీసుకుంటే ఎండోమెట్రియోసిస్ కానీ అడినోమయోసిస్ లాంటి ఛాలెంజింగ్ కేసెస్ రావడం అండ్ గర్భాశయ కణితులు అంటూ ఉంటాం అలాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ట్యూబల్ రీజన్స్ కనుక తీసుకుంటే ట్యూబల్ బ్లాకేజెస్ పీఈడీస్ అంటూ ఉంటాం. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫీమేల్స్లో. మనకి ఏజ్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ అన్నాను కదా, 22 to 30 ఇయర్స్ ఇది మేజర్ పీక్ ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే లేట్ మ్యారేజ్ అయినా కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు అధిక బరువు ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వీటన్నిటితో పాటు కొన్ని రకాల క్రానిక్ డిజార్డర్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మనకి ఎక్కువగా దీర్ఘకాలిక సమస్యలు పీసీఓడితో పాటు థైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్ హైపర్థైరాయిడ్ కావచ్చు అండ్ డయాబెటీస్ లాంటి సమస్యలు ఉండడం వల్ల హయ్యర్ ప్రొలాక్టిన్ లెవెల్స్ లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు నైవర్టిస్ కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ హెపటైటిస్ లాంటి సమస్యలు లివర్ ప్రాబ్లమ్స్ రావడం హైపర్టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం కొన్ని రకాల మెడిసిన్స్ క్రానికల్లీ వాడడం అంటే యాంటీడిప్రెసెన్స్ లాంటి మెడిసిన్స్ ఎక్కువగా వాడే ఇప్పుడు డిప్రెషన్ ఉన్న కేసెస్ కానీ ఎక్కువగా యాంటీడిప్రెసెన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. దీనివల్ల కూడా వాళ్ళకి లో ఫర్టిలిటీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో స్థూలకాయం ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఫీమేల్ ఫర్టిలిటీకి. మనకు మేజర్గా ఇందులో హార్మోన్స్ అండ్ గర్భాశయ ప్రాబ్లమ్స్ ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. ఓకే, ఈ మధ్య కాలంలో చూస్తే పీసీఓడి ప్రాబ్లం చాలా కామన్గా కనిపిస్తుంది. చాలా మందిలో ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. సో మెయిన్ రీజన్స్ ఏంటి పీసీఓడి రావడానికి? ఓకే, సో అవుట్ ఆఫ్ 10 ఇన్ఫర్టిలిటీ కేసెస్ కనుక తీసుకుంటే మనకు రీజన్స్ పీసీఓడి 30% ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ కొన్ని హైపోథైరాయిడ్ రావడం కొన్ని మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓడి కనుక రావడానికి రీజన్స్ అయితే పెరెంటల్ హిస్టరీలో కనుక ఎవరికైనా డయాబెటీస్ లాంటి సమస్య ఏమైనా ఉన్నా పీసీఓడి వల్ల ఒబెసిటీ రావచ్చు, ఒబెసిటీ వల్ల పీసీఓడి రావచ్చు. అండ్ నార్మల్గా మనకు మెనార్కే ఇస్ నథింగ్ బట్ మెచ్యురేషన్ ఆఫ్ ద ఓవరీస్. సో ఇనీషియల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కామన్ ఎందుకంటే హార్మోన్స్ అప్పుడే సెట్ అవుతున్నాయి కాబట్టి 1 to 2 ఇయర్స్ వరకు. స్టిల్ 2 ఇయర్స్ తర్వాత కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది కొంతమంది గమనిస్తూ ఉంటాం. అందులో మేజర్ రీజన్స్ మనకి పీసీఓడి కానీ హైపోథైరాయిడ్ కానీ ఉంటూ ఉంటాయి. పీసీఓడి ఇన్ ద సెన్స్ పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్ అంటూ ఉంటాం. ఈచ్ పీరియడ్కి మనకు ఒకసారి లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు ఈచ్ పీరియడ్కి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్ఎచ్ హార్మోన్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్లో కనుక ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఇప్పుడు ఎల్ఎహెచ్ అంటే రేషియో కనుక పెరిగితే ఎల్ఎహెచ్ పెరిగింది అనుకోండి పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్స్ రావడం, 1 in 2 months పీరియడ్ రావడం, ఒక 3 months పీరియడ్ రావడం, 45 days పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది. తగ్గింది అనుకోండి 15 days పీరియడ్ రావడం అనేది ఉంటుంది. రెండింటి వల్ల మనకు నష్టమే ఉంటుంది ఎందుకంటే సో ఈచ్ పీరియడ్లో నార్మల్ కనుక తీసుకుని 28 days సైకిల్ రావాలి బట్ ఆ విధంగా రావట్లేదు. అలాంటి సైకిల్ ఉన్నప్పుడు మాత్రమే ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్ నార్మల్ రేషియో ఉన్నప్పుడు మాత్రమే ఒక ఫాలికల్ అనేది మెచ్యూర్ అయ్యి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్. సో ఇది జరగకుండా సిస్ట్ రూపంలో మారిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బరువు పెరుగుతుంటారు, పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం, టెస్టోస్టెరోన్ హార్మోన్స్ లెవెల్స్ పెరిగిపోవడం, సెంట్రల్ ఒబెసిటీ, పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగడం, ఫ్యూచర్లో వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి పీసీఓడి వల్ల. ఓకే, మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 రైట్. సో పీసీఓడికి ట్రీట్మెంట్ ఉందా అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా దీనికి, ఎలా క్లియర్ అవుతుంది ప్రాబ్లం? సో నార్మల్గా పీసీఓడి అనే కానీ చాలా మందికి ప్రెగ్నెన్సీనే రావాలి, దానికి కోసం మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది, అప్పటి వరకు అయితే అవసరం లేదని అనుకుంటుంటారు. బట్ నెవర్డేస్ పీసీఓడి చిన్న వాళ్ళని అంటే నథింగ్ బట్ అన్మ్యారీడ్ ఉమెన్లో కూడా వస్తున్నాయి. ప్యూబర్టీ కాగానే ఒక 4-5 ఇయర్స్లో వాళ్ళకు సో లేట్ మ్యారేజెస్ రీజన్ ప్లస్ 20+ ఏజ్ ఎంటర్ కాగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో. ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ మేజర్ క్రైటీరియా, అంటే ప్రెగ్నెన్సీకి అవసరం ఉన్న వాళ్ళకే పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోవాలని లేదు. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయో కంపల్సరీ మెడిసిన్స్ వాడుతూ ఉంటేనే వాళ్ళకి ఓవరాల్గా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే మనకి ఇలాంటి ప్రాబ్లమ్ ఫ్రమ్ ఇంటర్నల్లీ రెక్టిఫై అవుతుందో సిస్ట్ పెరగడం అనేది ఆగిపోవడం, కొత్తగా రాకపోవడం ఉండడం, వెయిట్ రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఐయుఏ కానివ్వండి, ఐవీఎఫ్ లాంటి సమస్యలకు గురి అవ్వకుండా ప్లస్ రికరెన్స్ రాకుండా ఉండాలంటే హోమియో చికిత్స ది బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే
పీరియడ్స్ ఓన్లీ ఇప్పుడు 21 డేస్ మామూలుగా అవుట్ సైడ్ సిస్టమ్లో ఏముంటుంది 21 డేస్ పిల్స్ రాగానే పీరియడ్స్ వస్తుంటాయి, బట్ మెంటలీ యూ ఫీల్ హ్యాపీ. కాకపోతే దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పీసీఓడి వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇంటర్నల్గా ప్రాబ్లమ్ని టోటల్గా రెక్టిఫై అయ్యే పాసిబిలిటీస్ చాలా తక్కువ. బట్ వేరే హోమియో చికిత్స విధానంలో వల్ల ఏమవుతుంది అంటే మనం ఇంటర్నల్ ఇచ్చే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ కరెక్షన్ చేసే మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి పీరియడ్ రెగ్యులరైజేషన్ అవడంతో పాటు మనం పీసీఓడి వల్ల ఏమేమి నష్టపోతున్నాం, వెయిట్ గెయిన్ అవుతున్నాం, అది రిడక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పింపుల్స్ వస్తున్నాయి అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది అది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, ఓవ్యులేషన్ అవ్వడం నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఓవమ్ పెరగడం, సిస్ట్లు కరిగిపోవడం, అండ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ కూడా అంటే ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లమ్కి రెక్టిఫై చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బెనిఫిట్స్ అనేది ఎక్కువ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంటే నాట్ ఈవెన్ అన్మ్యారీడ్ ఉమెన్ కానీ మ్యారీడ్ ఉమెన్ కానీ పీసీఓడి తీసుకోవడం వల్ల అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళకి టోటల్ కరెక్షన్ అవ్వడం, ఫ్యూచర్లో మెడిసిన్స్ కానీ ఎనీ ఫర్టిలిటీకి మళ్ళీ ఎలాంటి మెడిసిన్ వాడకుండా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యారీడ్ ఉమెన్కి అయితే ఇలాంటి సమస్యలతో పాటు ఆ మెడికేషన్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి అబార్షన్ హిస్టరీ లేకుండా టోటల్ కరెక్షన్ అనే కేసెస్ కూడా ఉన్నాయండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో, హలో నరేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి. ఇంకా సంతానం గురించి మేడం మీకు ఫోన్ చేసింది. ఓకే, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 2 ఇయర్స్ అవుతుంది. ఓకే, ప్రాబ్లమ్స్ పరీక్షలు ఏమైనా చేయించారా? ఏం చేయించలేదు. ఓకే, మరి సమస్యలు అంటే మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారా ఏమైనా? హలో, హలో, మందులు మెడిసిన్ ఏమైనా స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా అండి? ఓకే, నార్మల్గా ఇప్పుడు మ్యారేజ్ 2 ఇయర్స్ అంటున్నారు. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండి. ఫీమేల్ అయితే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఇలాంటి సమస్యలు గమనించవచ్చు. కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కూడా ఓవ్యులేషన్ అవ్వకపోవడం అనేది ఉంటుంది. ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ కానీ పీసీఓడి లాంటి సమస్యలు, ఫాలిక్యులర్స్ లాంటి పరీక్ష చేయడం వల్ల కూడా మనకు రూల్ అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ మేల్లో కనుక తీసుకుంటే ఇప్పుడు ఫీమేల్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి ఫాలిక్యులర్స్ లాంటి నార్మల్గా ఉంటే కనుక మేల్ రీజన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అలిగోస్పెర్మియా లాంటి కేసెస్ కానివ్వండి, అలిగోస్టెనోస్పెర్మియా లాంటి కేసెస్ ఉండడం వల్ల అంటే కౌంట్ తక్కువ ఉండడం లేకపోతే క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల సమస్యలు రావచ్చు. ఒకసారి తరువాత చెకప్ చేయించుకోండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది అంటున్నారు, బట్ స్టిల్ కన్సీవ్ కాలేదంటున్నారు. కాబట్టి ఇద్దరు చెకప్ చేయించుకోండి. దాని తగ్గట్టు కనుక ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఫ్రమ్ రూట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు నియరెస్ట్ హోమ్కేర్ బ్రాంచ్కి ఒకసారి మీ యొక్క ప్రీవియస్ రిపోర్ట్స్ కానీ ఫ్రెష్ రిపోర్ట్స్ కానీ తీసుకోనండి. ఎలాంటి చికిత్స విధానం మన దగ్గర అవైలబుల్ ఉంది అండ్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, రైట్. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, అలాగే ఏ డైట్ని అవాయిడ్ చేయాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఓకే, సో నార్మల్గా పీసీఓడి ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఎక్కువ అవుతూ ఉంటారు, వీళ్ళలో ఆయిలీ సెక్రెషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా సెబేషియల్ గ్లాండ్ సెక్రెషన్ పింపుల్స్ ఎక్కువ అవుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో నార్మల్గా ఇలాంటి వీళ్ళంటే వెయిట్ గెయిన్ కాకుండా మేజర్గా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆయిలీ ఫుడ్ కంపల్సరీ అవాయిడ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఇది ఇన్సులిన్ రెసిస్టెంట్ అవ్వడం వల్ల డయాబెటిక్ మోర్ ప్రోన్ టు డయాబెటిక్, కాబట్టి హై కార్బోహైడ్రేట్ డైట్ని తగ్గించుకోవడం. ఎవరైతే డయాబెటిక్ డైట్ ఏ విధంగా ఉంటుంది మ్యాక్సిమం ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెయిట్ గెయిన్ అవుతున్నారు కాబట్టి రెగ్యులర్గా వాకింగ్ చేయడం అండ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా మెడిసిన్కి రెస్పాండ్ అవ్వడం, పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగకుండా ఓవరాల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే అండి, నిజామాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో, హలో శంకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం మాకు డయాబెటీస్ ఉంది, ఇప్పుడు సంతానం లేని 15 సంవత్సరాలు అయింది. హలో, మేడం చెప్పండి సార్. సంతానం లేదు మాకు, 15 సంవత్సరాలు అయింది. ఇది డయాబెటీస్ వల్ల ఏదైనా మనకు ప్రాబ్లం అవుతున్నారా ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, 15 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయిపోయి, పరీక్షలు ఇప్పటివరకు ఏం చేయించుకోలేదు, మెడిసిన్స్ ఏం వాడలేదా సార్? వాడినాం మేడం, ఇంగ్లీష్ మందులు వాడినాం, ఇది మన హాస్పిటల్ చూపించుకున్నాం. ఏమన్నారు? అయితే మీలో ప్రాబ్లం ఉంది అని చెప్పిండ్రు మాకు అప్పుడు డాక్టరు. అంటే మాకు ఇట్లా చూపించుకున్నది పైసలు లేక చూపించుకోలేదు మేడం, మేము పేదవాళ్ళం. ఓకే, సో యాక్చువల్గా ఏంటి, డయాబెటిక్ కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఫీమేల్ అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, క్వాలిటీ ఆఫ్ హోమ్ ఉండదు. మేల్లో కూడా నార్మల్గా అలిగో స్పర్మియా కానీ అలిగో వస్తున్న స్పర్మియా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లో ఫర్టిలిటీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, సో ప్రెగ్నెన్సీకి రాదు, ఒకవేళ వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో చాలామందికి డయాబెటీస్కి హోమియోపతి చికిత్స లేదు అనుకుంటుంటారు, బట్ వాళ్ళ డిమాండ్ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నా కౌంట్ పెరగాలనుకున్నా కూడా వాడచ్చు. ఇప్పుడు మీరు వాడేప్పుడు ఆల్మోస్ట్ డయాబెటీస్ ఉందంటున్నారు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా, ఈ విధంగా నార్మల్ కంట్రోలింగ్ డయాబెటీస్ ఉన్నా కూడా స్పమ్ కౌంట్ పెరగకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు హోమియో చికిత్స దానికి మీరు వాడే డయాబెటీస్కి యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, మొట్టలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి, ఫర్టిలిటీ టువర్డ్స్ పెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ మీ మిస్సెస్ ఏజ్ అయినా చెప్పలేదండి,
సో ఏజ్ కూడా మీకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ అంటే ఏజ్ కూడా దాటక ముందే తొందరగానే వచ్చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల తొందరగానే బెనిఫిట్స్ పొందొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 జగన్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు మ్యారేజ్ 5 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఇప్పటికి నేను ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగాను, వరంగల్ లోన పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో తిరిగాను. ఓకే, తిరిగితే వాళ్ళు అన్నారు కదా అన్ని టెస్టులు చేశాక మీ మేడంకి పీసీఓడి చాలా బాగుంది, అంటే పెరిగిపోయింది, దానికి సర్జరీ చేయాలి అన్నారు. ఓకే ఓకే, సర్జరీ కాకుండా మనకు అది కరిగిపోయే అవకాశం ఏమైనా ఉందా మెడికేషన్ ద్వారా? డెఫినెట్లీ అండి. మిసెస్ వైస్ ఎంత అండి? మా వయసు వచ్చేసి 27 అండి. నో ఇష్యూ అండి. నార్మల్గా ఏంటంటే పీసీఓడి కేసెస్లో చాలామంది లాప్రోస్కోపీ కానీ ఐయూఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉంటారు, బట్ దానివల్ల మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 3 మంత్స్ వరకు మనకి ఇబ్బంది రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హోమియోపతిలో నాన్ సర్జికల్ కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయంటే చాలామంది సర్జరీ అని చెప్పేసి మన దగ్గరకు వచ్చిన కేసెస్ కూడా మనం వితౌట్ ఎనీ సర్జరీ, ఇప్పుడు పీసీఓడి వల్ల మనకి ఏమేమి నష్టపోతున్నాయి, పీరియడ్ ఇర్రెగ్యులర్స్ ఉంటాయి, రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సిస్ట్లు కరిగిపోవడం, మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉండడం, అండ్ ఓవ్యులేషన్ నార్మల్గా అవడం, క్వాలిటీ పెరిగిపోవడంతో పాటు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పీసీఓడి డైట్ చార్ట్ అని ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ సచ్ హోమియోపతికి డైట్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి, తనకు ఉన్న ప్రాబ్లం దగ్గర డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని మంత్స్ రెగ్యులర్గా కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కోర్స్ కనుక వాడితే సిస్ట్లు కరిగిపోవడం, సర్జరీ లేకుండానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకసారి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి? 38 బ్రాంచెస్. సో నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎలాంటి ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎందుకంటే హిస్టరీ అనేది తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని తగ్గట్టుగా డ్యూరేషన్ అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఆ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ కనుక మీరు వాడితే డెఫినెట్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 లత గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం మేడం. నమస్కారం అమ్మ, చెప్పండి. మాకు అదే సంతానం లేని సమస్యలు మేడం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 10 ఇయర్స్ అవుతుంది మేడం. 10 ఇయర్స్. మీ వయసు ఎంత అండి? 31-32 ఉంటుంది. ఓకే, మరి ట్రీట్మెంట్ ఏం చేయించుకున్నారు? ప్రాబ్లం లెవెల్లో ఉందని చెప్పారు. ప్రాబ్లం ఉంది మేడం, మెన్సెస్ ప్రాబ్లం ఉన్నది, అన్నం విడుదల కావట్లేదు అని అన్నారు. ఓకే, ఇది కూడా వెళ్ళేసి వచ్చినాం. ఓకే, పీరియడ్స్ ఎలా వస్తున్నాయండి? పీరియడ్స్ ఇప్పుడు 8 మంత్స్ అవుతుంది మేడం, హోమియోకేర్ కూడా వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఒక 6-5 మంత్స్ ఒకసారి వచ్చింది, ఇప్పుడు 2 మంత్స్ అదో మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు అవే మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాము. 1.5 ఇయర్ ఇచ్చారు మేడం. ఓకే అండి, వాడండి, ఎందుకంటే 31 ఇయర్స్ అంటున్నారు కాబట్టి. సో మనకు ఓవేరియన్ రిజర్వ్ మెయింటైన్ చేసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్, పీరియడ్ రెగ్యులర్ అవ్వడం వెరీ మచ్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఓవ్యులేషన్ క్వాలిటీ హోమియో చికిత్సలోనే ఉంటుంది. మీరు కంటిన్యూ చేయండి, అక్కడ డెఫినెట్గా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం డే 1లోనే చెప్తాం డెఫినెట్గా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది, అది మీ సైడ్లో నెగిటివ్ లేకుండా 100% ప్రయత్నం చేయండి, దాంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, సేమ్ కంటిన్యూ చేయండి. ఓకే అండి, ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి? అసలు ట్యూబల్ బ్లాక్స్ రావడానికి రీజన్స్ ఏంటి? అలాగే రెండు కూడా బ్లాక్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఓకే, నో నార్మల్గానే ట్యూబల్ బ్లాకేజెస్ కూడా కామన్గా గమనిస్తున్నాం. సో బైలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటుంది, యూనిలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటూ ఉంటాం. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ ట్యూబర్క్లోసిస్ కానీ టీబీ లాంటివి ఉండడం వల్ల కానీ, లేకపోతే అండర్ అబ్డామినల్ సర్జరీస్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. సెల్పింజైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది. ట్యూబల్ అడేషన్స్ కూడా ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ గర్భాశయ కంతుల వల్ల కూడా ట్యూబల్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో మనకు నాన్ సర్జికల్ ఏంది విత్ హోమియోపతి చికిత్స ఏదంటే సెల్పింజైటిస్ కేసు కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉండడం వల్ల కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గర్భాశయ కంతుల వల్ల వచ్చేయడం వల్ల బ్లాకేజ్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే డ్యూ టు ఎనీ ఇన్ఫెక్షన్ ఇది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరేజ్ ఎన్ని అడిషన్స్ ఉంటే మాత్రం టువర్డ్ సర్జరీ సపోర్ట్ తీసుకుంటూ మనం మెడిసిన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. సో చాలామంది ఈవెన్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే రీకానలైజేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా మన దగ్గరకు ట్రీట్మెంట్ ద్వారా అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇనీషియల్గానే ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల, సెల్పింజైటిస్ ఉండడం వల్ల కూడా రీకానలైజేషన్ ఇష్టం లేకుండా మెడిసిన్స్ డైరెక్ట్ హోమియోపతికి వచ్చేసి మెడిసిన్ వాడడం వల్ల సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయండి. సో సింగిల్ సైడ్ ఉండడం కంటే మోర్ దెన్ 50% సక్సెస్ే ఉంటుంది. బట్ బయలెటర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనకి మందులు వాడడం వల్ల కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో బ్యాక్ వాళ్ళకి సివియర్గా బ్యాక్ పెయిన్ రావడం, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది ఉంటుంది. కాబట్టి మెడిసిన్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గిపోవడం, ఫీవర్ కానీ చిల్స్ రాని లేకపోవడం, బ్యాక్ పెయిన్ తగ్గిపోవడం, ఓవరాల్గా ఇప్పుడు ఎప్పుడు మామూలుగా నార్మల్గా ఓవం రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్స్ నుంచే మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవేందో పీసీఓడి సమస్య లేకుండా ఓవ్యులేషన్ నార్మల్గా ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. సో ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది, బ్లాకేజ్ క్లియర్ చేయడం వల్ల, సెల్పింజన్ తగ్గడం వల్ల, మూమెంట్ ఆఫ్ ద ట్యూబ్స్ పెరగడంతో పాటు మెసేజ్ క్లియర్ అవ్వడం వల్ల సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో
హలో శ్రీనివాస్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, సంతానం లేని సమస్యతో బాధపడుతున్నాం మేడం. ఓకే, అయితే మాకు టెస్ట్ చేయించుకుంటే ఒలిగోస్పెర్మియా అని వచ్చింది. ఓకే, సమ్ టైమ్స్ అజోస్పెర్మియా అని కూడా వస్తుందండి. ఓకే, అసలు మరి నాకు కౌంట్ పెరిగే అవకాశం ఉందా లేదా ఒకసారి తెలుసుకుందామని. ఓకే, సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 4 ఇయర్స్ అవుతుందండి. 4 ఇయర్స్. ఓకే, సో మామూలుగా టెస్ట్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అండి? టెస్టోస్టెరోన్ లో లెవెల్స్ ఏమైనా ఉన్నాయా, చెక్ చేయించారా? లేవండి. హలో, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఓకే, సో నార్మల్గా మీరు చెప్పిన కేసెస్ రెండు రకాలుగా చెప్తున్నారండి. అలిగోస్పెర్మియా అంటున్నారు అండ్ అజోస్పెర్మియా అంటారు. రెండు డ్రాస్టిక్ చేంజ్ అండి. అలిగోస్పెర్మియా మనకు 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలిగోస్పెర్మియా అని, అలిగో అస్థెనోస్పెర్మియా అని, అజోస్పెర్మియా అని అంటూ ఉంటుంటారు. అలిగోస్పెర్మియా అంటే నార్మల్ కనుక కౌంట్ తీసుకుంటే 80 to 120 మిలియన్స్ ఇస్ ఆర్ నార్మల్. సో అలిగో అంటే కనుక లో కౌంట్ ఉంటుంది. 2 అవర్స్ మొట్టి ఆల్మోస్ట్ నార్మల్గా ఉన్నా కూడా అంటే 20 to 30 మిలియన్స్ ఉండడం వాళ్ళకి ఇలా అలిగోస్పెర్మియా అని అంటూ ఉంటుంటాం. అలిగో అస్థెనోస్పెర్మియా అంటే కౌంట్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది 20 to 30 మిలియన్స్తో పాటు, మొటిలిటీ కూడా తక్కువ ఉంటుంది అంటే లెస్ దెన్ 60% ఉన్న వాళ్ళకి అలిగో అస్థెనోస్పెర్మియా అంటాం. అజోస్పెర్మియా అంటే నీళ్ళు కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. మీరు చెప్పింది 2 అవర్స్ సెకండ్ అనుకుంటారు. అలిగో అస్థెనోస్పెర్మియా అంటుంటాం అంటే క్వాలిటీ తగ్గిపోవడంతో పాటు కౌంట్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇలాంటి వాళ్ళకి హోమియోపతి చికిత్స ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి. మన దగ్గర మోర్ దెన్ 90 to 95% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. బట్ మీన్ వైల్ మీకు డయాబెటీస్ కానీ థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా లేవంటున్నారు కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్ తీసుకుని ఒకసారి నియరెస్ట్ హోమియోపతి బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చెప్పడంతో పాటు డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ చెప్పడం ఉంటుంది. డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. ఓకే అండి, బేసిక్గా అసలు ఫైబ్రాయిడ్స్ ఎందువల్ల వస్తాయి, ఎక్కువగా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? ఓకే, సో గర్భాశయ కణితులను తీసుకుంటుంటాం. మనకు 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మనం గర్భాశయం తీసుకుంటే కనుక 3 లేయర్స్ ఉంటాయి. అందులో సీరోజల్ అని చెప్పేసి, మయోమెట్రియం అని చెప్పేసి, ఎండోమెట్రియం అని అంటూ ఉంటుంటాం. సీరోజల్ లేయర్లో ఉండడం వల్ల మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉండదు. కౌంటర్ ఆఫ్ ద యూట్రస్ మాత్రమే డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మయోమెట్రియంలో కంటే ఉంటే కనుక సివియర్గా పెయిన్ఫుల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. మిడిల్ ఏజ్ గ్రూప్లో ఇది ఎక్కువగా రావడం ఉంటుంది. వీళ్ళకి సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు సర్జరీ చేయించుకోలేరు, అట్లానే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కోప్ ఆఫ్ హోమియోపతితోనే వాళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియల్ రీజన్లో ఉంటే కనుక అప్పుడు గర్భాశయ కణితులకి హెవీ బ్లీడింగ్ ఉండడంతో పాటు పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ రావడంతో పాటు మెనరోజీ కేసు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వీళ్ళకి డిఎన్సీ చేయించకుండా కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ బేబీతో పాటు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ట్యూబల్ ఎండుకుంటే కనుక బ్లాకేజ్తో పాటు ఓవులేషన్ లోపలకు పాసేజ్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ ప్రైమరీ కానీ సెకండరీ కానీ ఇన్ఫర్టిలిటీ కనుక తీసుకుంటే ఎక్కువ గర్భాశయ కణితులు రెండు విధాలుగా పాత్ర వేయించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సో హోమియో చికిత్స వల్ల ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కనుక తీసుకున్నా కూడా మెడిసిన్స్ వాడడం వల్ల న్యూ గ్రోత్ రాకుండా ఉండడం, సైజ్ గ్రాడ్యువల్గా తగ్గిపోవడం, బ్లాకేజ్ని క్లియర్ చేసడం, అబార్షన్ హిస్టరీ లేకుండా కూడా నార్మల్గా కేసెస్ చాలా ఉన్నాయి సర్జరీ లేకుండా. ఓకే అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. సునీత గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతాను మేడం. ఓకే, మాకు నీటి బుడగలు ఉన్నాయని చెప్తున్నాను అదే పీసీజీ. ఓకే, వెల్ చెక్ చేయించుకుంటే అయితే లెఫ్ట్ సైడ్ ఏమో సిస్ట్ ఉన్నదని చెప్పిండు, రైట్ సైడ్ కి ఏమో హెమరోజెనిక్ అని చెప్పిండు మేడం. అదేంటి ఇన్ఫెక్షన్? అదేంటి? ఓకే, పీరియడ్స్ ఎలా వస్తున్నాయమ్మా మీకు? ఒక 1 మంత్ రెగ్యులర్ వస్తుందండి, ఒక మంత్ ఏమో 5 డేస్ వస్తుంది. ఓకే, డిలే అవుతుంది. పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయా? నొప్పితో కూడిన పీరియడ్ ఉంటుందమ్మా? నెలసరి అప్పుడు నొప్పి ఉంటుందా? నొప్పితో ఉండదండి, నొప్పి ఉండదు. ఈ ఒక 5 మంత్స్లోనే ఒక 8 మంత్స్ వరకు వాడినాం మేడం, తగ్గట్లేదు. మళ్ళీ సిస్ట్ సేమ్ సైజ్ వచ్చింది, 9.2 వచ్చింది. ఓకే, హిమరేజిస్ హిమరేజనే వస్తుంది మేడం. ఓకే, యాక్చువల్గా రెండు వైపులా ఉంది. ఒకటి పీసీఓడీ అని హిమరోజిక్ సిస్ట్ అంటామండి. ఇలాంటి వాళ్ళకి సిస్ట్ పెరిగిన కొద్దీ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా కేసు పెరగకుండా మనం చూసుకోవాలి, తగ్గాలి. పెయిన్ఫుల్ పీరియడ్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆల్టర్నేట్ మంత్స్లో ఒకటి స్కిప్ అయ్యే పీరియడ్ మేజర్గా హిమరోజిక్ సిస్ట్ ఉండమే అంటే ఒక పీరియడ్కి లెఫ్ట్ ఓవరీ పనిచేస్తుంది, ఒక పీరియడ్కి రైట్ ఓవరీ పనిచేస్తుంది. కాబట్టి టువర్డ్స్ రైట్ వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా పెయిన్ఫుల్ కానీ పీరియడ్ పోస్ట్ పోనింగ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వన్స్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా చిన్న సిస్టమ్ ఉంది కాబట్టి మేజర్ ఇంపాక్ట్ గమనించట్లేదు. సో మనం ఇచ్చే విధానం ఏ విధంగా ఉంటుందంటే రెండు వైపులా సిస్ట్ కరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది పెయిన్ లేకుండా ఉండడం. హిమరేజిక్ సిస్ట్ అంటే కనుక అందులో బ్లడ్ క్లాట్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఫీవర్ కానీ సివియర్గా పెయిన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాడడం వల్ల పెయిన్ తగ్గిపోతుంది, సిస్ట్ సైజ్ కరిగిపోవడంతో పాటు ఓవులేషన్ నార్మల్గా అవడంతో పాటు
సర్జరీ లేకుండానే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి. అసలు లేడీస్ లో వచ్చే ఎక్కువ ప్రాబ్లమ్స్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల. అసలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది, బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, సో ఫీమేల్లో కనుక తీసుకుంటే కామన్గా మేజర్ ఇంపాక్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మేజర్ ఇంపాక్ట్. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే సెన్సిటివ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎక్కువ రావడం, సెడెంటరీ యాక్టివిటీ ఉండడం వాళ్ళకి ఎక్కువ రావడం, డైటరీ ఆస్పెక్ట్లో మనం కరెక్షన్ చేసుకోకపోవడం వల్ల అండ్ హెరిటరీ. సో అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా వస్తే ఛాన్సెస్ ఉంటాయి. అందులో హార్మోన్స్ కనుక ఎక్కువ తీసుకుంటే పీసీఓడి కానీ, హైపోథైరాయిడ్ సమస్యలు కానీ, డయాబెటీస్ కంపేర్ టు మేల్స్ కంటే కూడా మన ఫీమేల్స్ కన్నా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్. అలాగే చాలామందికి ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, ఎందుకు ఇలా జరుగుతుంది? సో రిపీటెడ్ అబార్షన్స్ కనుక తీసుకుంటే 3 మేజర్ రీజన్స్ ఉంటాయి. సో మన కనుక ప్రెగ్నెన్సీని కనుక డివైడ్ చేసుకుంటే 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో కనుక రిపీటెడ్ అబార్షన్స్ మేజర్ రీజన్ టార్చ్ పాజిటివ్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. సెకండ్ మంత్ కానీ థర్డ్ మంత్ కానీ అబార్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ కనుక తీసుకుంటే డ్యూ టు హైపర్టెన్షన్ రీజన్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువ ఇలాంటి సమస్యలు గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో థర్డ్ ట్రైమిస్టర్ కూడా మనకి ఎక్కువ హైపర్టెన్షన్తో పాటు, సో అట్ ద సేమ్ టైం మనకు ప్రీ ఎక్లాంప్షియా లాంటి కేసెస్ ఉండడం వల్ల కూడా ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంటాయి. మేజర్గా మన ఎవిడెన్స్ మనకు టార్చ్ పాజిటివ్స్ కానివ్వండి, ఎస్ఎల్ఈ కానివ్వండి, ఆర్ఏ వల్ల కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకు ఎక్కువగా అబార్షన్స్ ఎవిడెన్స్ గమనిస్తున్నామండి. ఓకే అండి. కాలర్ ఉన్నారు మాట్లాడడం. హలో 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 అమూల్య గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నాది 3 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే, 2 టైమ్స్ అబార్షన్ అయ్యింది. అప్పటి నుంచి రెగ్యులర్ గా 3 ఇయర్స్ రావట్లేదు. ఓకే, అందుకని కాల్ చేసినా. పరీక్షలు ఏమైనా చేయించారమ్మా? అన్ని టెస్టులు చేయించామండి, మేమిద్దరం టెస్టులు చేయించుకున్నాం, మంచిగానే ఉన్నారని చెప్పింది. ఏమేమి పరీక్షలు చేయించారు? థైరాయిడ్ టెస్ట్, అన్ని టెస్టులు చేయించాను అండి. ఓకే, మేనరికమా, దూరం సంబంధమా? లేదండి, దూరమే అండి. ఓకే, టార్చ్ చేయించకపోయి ఉంటారు. నార్మల్గా రిపీటెడ్ అబార్షన్లో సెకండ్ మంత్ థర్డ్ మంత్ అబార్షన్లో ఏదర్ థైరాయిడ్ రీజన్ అంటున్నారు, అదైతే క్లియర్ కట్ ఉంది. బట్ స్టిల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు 1-2 రేంజ్ మెయింటైన్ కావాలి. బట్ దాని ఎఫెక్ట్ బాడీ పై పడి ఇప్పుడు మాకు స్టిల్ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఓవులేషన్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు. అండ్ టార్చ్ పాజిటివ్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. లివర్ లాంటి డిజార్డర్స్ ఉండడం వల్ల సమస్య రావచ్చు అండి. థైరాయిడ్ ఒకటి చేయించాలంటున్నారు, మిగిలిన కూడా ఒకసారి రూల్ అవుట్ చేయండి. దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే, సో అబార్షన్లు ప్రెగ్నెన్సీ రావడం ఎంత ఇంపార్టెంట్, మనకు అబార్షన్ కాకుండా చూసుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్, హెల్దీ బేబీ రావడం ఎంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి మనకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్స్ వాడచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మనం మెడిసిన్స్ వాడిపిస్తుంటాం అబార్షన్ కాకుండా. అండ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా టువర్డ్స్ న్యాచురల్ డెలివరీ అయ్యేటట్టు కూడా మన మెడిసిన్స్ చాలా వరకు బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు ఇందాక చెప్పిన పరీక్షలు చేయించి ఒకసారి నియరెస్ట్ హోమ్మేకర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. రైట్ అండి. సో చాలామంది లేడీస్కి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈక్వాలిటీ తగ్గిపోతుంది. సో ఈక్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, సో నార్మల్గా నెవడే సెకండ్ ఇన్ఫర్టిలిటీకి మేజర్గా దారితీసేది లేకుండా కూడా లేట్ మ్యారేజెస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్. సో పీక్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే మనకు 22 to 28 or 30 మ్యాక్సిమమ్. వన్స్ అక్రాస్ 32 క్రాస్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ హోమ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఏమేజ్ రిజర్వ్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనకు 2-3% రిజర్వ్ పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దట్స్ వై ప్లానింగ్ బిఫోర్ 31 బేబీస్ మేజర్ ఇంపాక్ట్ బెటర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే డైటరీ ఆస్పెక్ట్ వరకు కేరింగ్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ వీ కాంట్ అవాయిడ్. అట్ ద సేమ్ టైమ్ షార్ట్ కట్ మెథడ్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల కూడా ఈ ఓవేరియన్ రిజర్వ్ మనకు మెడిసిన్ ఇండ్యూస్డ్ ఓవేరియన్ రిజర్వ్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. సో షార్ట్ కట్ మెథడ్స్ ఇన్ సెన్స్ ఐయుఎఫ్ కానివ్వండి, ఐయో లాంటి మెథడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే ఓవేరియన్ రిజర్వ్ తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయంటే బై బర్త్ే మనకు ఫీమేల్కి మెనోపాజ్ సైకిల్స్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫిక్స్డ్ సైకిల్స్ ఉంటూ ఉంటాయి. ప్యూబర్టీ తర్వాత నార్మల్ ఇనీషియల్ ఎనోవిలేటరీ సైకిల్సే ఉంటాయి, బట్ వాళ్ళు క్రాస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 2-3 ఇయర్స్కి డెఫినెట్ ఓవ్యులేషన్సే ఉంటూ ఉంటాయి. సో నేచురల్ మెథడ్స్ అయితే ఎవ్రీ పీరియడ్కి ఒక ఓవమ్ రిలీజ్ అవ్వాలి. బట్ ఇలాంటి కేసెస్కి సో ఇన్ స్టిమ్యులేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఓవమ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి 32 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవకాశం కూడా లేదు. ఎర్లీగానే లైక్ మల్టిపుల్ రిజల్ట్స్ అని పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మెడిసిన్ రెస్పాండ్ కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై సో లాభం పొందకుండా నష్టమైతే మనం పొందకూడదు. సో ఏదైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రాకుండా ఎవరు రిజర్వ్ పడిపోకుండా మనం చూసుకుంటే ఇనీషియల్గానే హెల్త్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ నేచురల్ మెథడ్ టువర్డ్స్ హోమియోపతి వల్ల ఉండడం వల్ల హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నష్టమైతే పోకుండా నేచురల్ మెథడ్స్ కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇనీషియల్గానే వెయిట్ గెయిన్ అవుతున్న మనగానే కరెక్షన్ చేసుకోవడం మనకు వెరీ మచ్ ఇంపార్టెంట్. పీక్ లెవెల్లో చాలామంది పీసీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ నెగ్లిజెంట్ చేస్తూ ఉంటారు, వన్ సైడ్ సిస్టమ్ ఉందిగా నెగ్లిజెంట్ చేస్తుంటారు. వేరే బయలేటర్ అయిన కొద్దీ మనకు డ్యూరేషన్ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ వాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది.
సో ప్రాబ్లమ్ ఇంకా పెరిగిన కొద్దీ మెడిసిన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగానే మనం డయాగ్నోసిస్ చేసుకొని ఎర్లీగానే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పాసిబిలిటీస్ ఉండవండి. రైట్ అండి. ఇన్ఫర్టిలిటీకి మంచి ట్రీట్మెంట్ ఉంది, హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.